హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు. మనకున్న ధర్మ సందేహాలకి ఎవరైనా చక్కని సమాధానాలు తెలియచేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటి ఎన్నో ధర్మ సందేహాలకి చక్కని సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిర్వైద్యరత్న డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు. అలాగే గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్న సందేహాలకు గురుగారిని అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్కారం అండి. గురుగారు, అలాగే మన ఉపవాసాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు కానీ ఉపవాసం చేసేటప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ అవి తినకూడదు అంటారు కదండి, ఎందుకు? ఒక అంశాన్ని మనం గమనించాల్సి వస్తే, ఉల్లి చేసే మేలు తల్లి అయినా చేయదు అని ఒక సామెత ఉంది. దాని స్వరూపం ఏంటి అంటే, శారీరక ఆరోగ్యానికి అది చాలా మంచిది అని. కానీ దానిలో ఒక తమోగుణ స్వభావం ఉంది. మనం ఉపవాసం ఉండేది సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి సాత్విక ఆహారం తీసుకునేటువంటి రోజున తామసాహారాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే ఏమవుతుంది, అది నిద్రకు బాగుంటుంది తప్ప తపస్సుకు బాగుండదు. అందువలన మనం ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, గత జీవితంలో ఎన్నో ఇబ్బందులు శ్రమలు పొంది ఉంటాం, సుఖాలు కూడా పొంది ఉంటాం. సుఖం మనకు ఉపకారం చేస్తోందా లేక కష్టం మనకు ఉపకారం చేస్తోందా అని ఆలోచిస్తే, కష్టంలోనే మనకు ఒక గుణపాఠం ఉంటుంది, శ్రమలోనే ఒక పటిష్టత కలుగుతుంది శరీరానికి, అదే సుఖంలో నేర్చుకునేదే ఉండట్లా. అది ఎలాంటిదంటే, మనకు 5 రోజులు పనిచేసేటువంటి సమయంలో 10 రోజుల్లో శ్రమ ఉంటుంది, అపార్థాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, కానీ దానివల్లనే ఆదాయం వస్తుంది. ఆ 2 రోజుల్లో జీవితాన్ని సుఖప్రదంగా చూసుకుందాం అనుకుంటే అక్కడ నేర్చుకునేదే ఉన్నట్లు లాగా, మనం ఈ శరీరాన్ని కష్టం కలిగించడం ద్వారా అంటే ఉపవాసాల ద్వారా కనుక దాన్ని పటిష్టం చేసినట్లయితే, అప్పుడు మనస్సు అనేటువంటిది భగవంతునిపై ఎక్కువ లగ్నమవుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. అదే సుఖంగా పడుకుంటే నిద్ర వస్తుందే తప్ప హంసతూలిక తల్పం పైన ప్రశాంతి కానీ సాధించేటువంటి ఆ సాధన కానీ కొనసాగే అవకాశం లేదు. అందువలన ఈ మనం చెప్పేటువంటి ఉల్లి చేసే మేలు తల్లి అయినా చేయదు అనేటువంటి ఏ సామెతలో ఉన్న పరమార్థం ఉందో అది శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితంగా చేసుకుంటూ ఆధ్యాత్మికమైన ఉన్నతికి నైపుణ్యం పెరగడానికి సాత్వికత పెరగడానికి అది ఉపకరించేది కాదు అనే ఉద్దేశంతో దాన్ని నిషేధించడం జరుగుతుంది. గురుగారు కడప నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నాగమణి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సందేహం ఏంటో తెలియచేయండి గురుగారికి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు ఒక వాస్తవం ఏమంటేనండి, ఇంటికి అది ఎటువైపు ఉండాలి అనే దానికి నియమం ఉండదండి. కానీ మనం దాన్ని పూజించేటప్పుడు ఎటు తిరగాలి అనే దానికి నియమం ఉంటుంది. ఉదాహరణకి తూర్పు ముఖద్వారం కలిగినటువంటి ప్రాచీన గృహాల్లో చూసినట్లయితే మనకు పశ్చిమ అనుకుంటుంది ఆ తులసికోట. వీధి గుమ్మంలోంచి చూస్తుంటే ఎదురుగుండాది కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ కూడా మనం తూర్పుగాదిరిగా దాన్ని పూజించుకోవాలి. ఉత్తర ముఖద్వారం కలిగినటువంటి ఇళ్లలో చూసినట్లయితే దక్షిణాన కనిపిస్తుంది, అది కూడా ముఖద్వారం నుంచి ఎదురుగుండా కనిపిస్తుంటుంది. దాన్ని కూడా మనం తూర్పుగానే తిరిగి పూజించుకోవాలి. ఒకవేళ పశ్చిమముఖం కలిగినటువంటి ఇళ్ళు ఉన్నాయనుకోండి, వాటిలో తూర్పున కనిపిస్తుంది,
అక్కడ కూడా మనం తూర్పుకే తిరిగి పూజ చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యాంశం ఏమంటే, పశ్చిమముఖ ద్వారం కలిగిన ఇళ్లలో ఆగ్నేయంలో వంటిల్లుంటే, తూర్పుముఖ ద్వారం కలిగిన ఇళ్లలో వాయువ్యంలో వంటిల్లు ఉంటుంది. అలా ఉన్నటువంటి సందర్భాన్ని కనుక మనం అన్వయించుకున్నట్లయితే చాలా చక్కని అర్థం వస్తుంది. ఉదాహరణకి, పశ్చిమముఖ ద్వారం కలిగినటువంటి ఇళ్లలో ఆగ్నేయ దిశలో వంటిల్లు ఉంటుంది, అది గృహిణి యొక్క ఆరోగ్యానికి మంచిది. అదే తూర్పుముఖం కలిగినటువంటి ఇళ్లలో మనం ముఖద్వారానికి పక్కనే వంటిల్లు పెట్టుకోవడం అనేటువంటిది సంప్రదాయం కానందువలన వెనక భాగంలో వాయుయంలో వాయుయంలో వంటిల్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ వంటింటికి దగ్గరలోనే పడమటలో తులసమ్మ ఉంటుంది. అలా ఉన్నటువంటి పరిస్థితులలో వాయుయంలో ఆ వంటిల్లు ఉంటే ఏమవుతుందండి అంటే, ఎక్కువ మంది బంధువులు వచ్చి భోజనాలు చేస్తుంటారు. ఇలా ఎక్కువగా అన్నదానం చేయడం వల్ల ఏమిటి జరిగింది అంటే, తూర్పుముఖ ద్వారం కదండి, అందువలన తూర్పుముఖ ద్వారం దేనికి సంకేతం? ఇంద్రునికి సంకేతం. ఇంద్రుడు భోగానికి సంకేతం. కాబట్టి భోగానుభవం బాగుంటుంది. ఎందువలన? ఆ వ్యక్తికి వాయుజంలో ఉన్నందువలన బంధువులు ఎక్కువ మంది వచ్చారు, లేదా అతిథులు ఎక్కువ మంది వచ్చారు, వారికి భోజనాలు పెట్టడం జరిగింది, దానం జరిగింది. ఈ విధంగా అన్నదానం ఎక్కువగా జరగడం వలన యజమానికి ఆరోగ్యం బాగుంటుంది. యజమానికి ఆరోగ్యం బాగుండడంతో పాటుగా ఏం జరుగుతుంది? దానం వలన భోగానుభవం పెరిగింది. అందువలన తూర్పుముఖ ద్వారం భోగానుభవానికి సంకేతం. అక్కడ ఉండేటువంటి వంటిల్లు వాయుజంలో ఉంటుంది, దానికి పడమట్లో మన తులసింహం ఉంటుంది. ఇలా అందుకని ఇవి ప్రత్యేకంగా ఇక్కడే ఉండాలి అనే నియమం కాదండి. కానీ ఏ ముఖద్వారం కలిగిన ఇంటికి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండడం ఏం ప్రయోజనం ఉంటుంది అనేవి విడివిడిగా ఉంటాయన్నమాట. గురుగారు మరో కాల లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం. సామాన్యంగా మనకు జన్మ నక్షత్రానికి అనుకూలమైనటువంటి వారం, అలాగే జన్మ నక్షత్రానికి అనుకూలమైనటువంటి నక్షత్రం, తారాబలం ఉన్నటువంటి రోజు చూసుకుని మంగళవారం శుక్రవారం కాకుండా మనం దాన్ని స్థాపన చేస్తే సరిపోతుంది. అయితే ద్వాదశి నాడు మాత్రం దాన్ని కొయ్యకూడదు అంటారు. అంటే దాని యొక్క దళం కోసినట్లయితే ద్వాదశి నాడు విష్ణుమూర్తి యొక్క శిరస్సును ఖండించినంత పాపం వస్తుంది అంటారు. అందుకని మనం ఏం చేయాలి? ద్వాదశి నాడు కొయ్యకూడదు. కాబట్టి మనం పాతడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని దళాలు రాలే ప్రమాదం ఉంది. కాబట్టి ద్వాదశి నాడు మాత్రం దాన్ని స్థాపన చేయకండి. తక్కిన రోజుల్లో స్థాపన చేయడం మంచిది. గురుగారు, అలాగే చిన్నపిల్లలు హనుమాన్ చాలీసా పఠించటం చాలా మంచిదని అంటారు కదండి, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు, అలాగే ఎలా పఠిస్తే మంచిది? అతి సామాన్యంగా మనకు చిన్నపిల్లల్లో భయాలు ఉంటుంటాయి, దెయ్యం అని ఇలా ఏవో భయాలు. వాటి కారణాలు కూడా మనం పెట్టినవే. ఏదో బూచాడు వస్తాడు, ఎత్తుకుపోతాడు, లాంటివి మనం వాళ్ళని పేచి పెట్టకుండా ఉండడం కోసం అలవాటు చేస్తుంటాం భయాలు. నిజానికి భయాలు అలవాటు చేయకూడదు. అయితే ఆ రకమైన భయాలు మనం కొన్ని అలవాటు చేస్తే వారికి చీకటి అంటే భయం, ఇంకోటి అంటే భయం, ఇలా భయాలు పెంచేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా పెంచేసుకునేటువంటి పరిస్థితిలో భయాలు తొలగినందువలన నిద్రపోవడానికి కూడా భయపడుతుంటారు. అలాంటి సందర్భాలలో సకల భయాలను తొలగించేటువంటి హనుమంతుడిని మనం ప్రార్థించినట్లయితే భయాలు తొలగిపోతాయి. అంతేకాదండి, ఆ హనుమంతుడిని స్మరించడం వలన బుద్ధి, చక్కని బుద్ధి కుశలత వస్తుంది, బలం, శారీరకంగా బలం ఏర్పడుతుంది. ఎందుకని బలం ఏర్పడాలి? చిన్నపిల్లల్లో ఉండే ఒక అలవాటు ఏమంటే ఆటల ధోరణితో ఆహారాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దాంతో వాళ్ళు బలహీనంగా ఉంటుంటారు. వాళ్ళు బలిష్టంగా ఉండాలి అంటే మనం పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందించాలి. ఆ అందించడంతో పాటు ఈ హనుమంతుడిని స్మరించడం ద్వారా బలం కూడా ఏర్పడుతుంది. బుద్ధి బలం, యశ అంటే మంచి పేరు రావడం. మీకు చిన్నపిల్లలు గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు? ఎలా చేస్తుంటారు అంటే, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ అల్లరి చేయడము, ఏదో పడగొట్టడము, లేదా ఓ కేకలు వేయడము చేస్తారు. ఎందుకోసం? వాడు అరవాలి.
అంటే అల్లరి చేయాలి లాగనమాట. అయితే అది మంచి యశస్సు కాదు, కానీ వాడు మంచి పని చేయడం ద్వారా కూడా మంచి యశస్సు గుర్తింపు రావచ్చు. అందువలన వాడు ఆ సమయంలో మంచి పని చేసి గుర్తింపును తెచ్చుకోవాలనే ఆలోచన వాడికి రావాలంటే యశః అంటే హనుమంతుడిని స్మరించినట్లయితే యశస్సు లభిస్తుంది. కాబట్టి వాడికి మంచి పని ద్వారా కీర్తిని పొందాలనే భావన, యశస్సు పొందాలనే భావన ఏర్పడుతుంది. అది ఏర్పడడం ద్వారా ఏమవుతుంది, కొంతమంది చిన్నపిల్లలు శ్లోకాలు చదవడం ద్వారా గుర్తింపును పొందాలని, పాటలు పాడడం ద్వారా గుర్తింపును పొందాలని ప్రయత్నం చేస్తుంటారు. వచ్చిన వాళ్ళ దగ్గర మనం పాట పాడించామనుకోండి, వాడు మంచి భావన వస్తుంది. అలాగా యశస్సు రావడానికి కూడా ఈ హనుమంతుడిని ఉపాసన చేయడం పనికొస్తుంది. బుద్ధి బలం యశ ధైర్యం, మనకి భయమే కదా ధైర్యాన్ని తొలగించేటువంటిది. వాళ్ళకి ధైర్యం కావాలి కదా, ఏది ఏ ధైర్యం కావాలి, ఒకరిని కొట్టడానికో ఒకరిని తిట్టడానికో ధైర్యం కాదు, మంచి పని చేయడానికి ధైర్యం కావాలి, భయం లేకుండా చేయగలగాలి, చెడ్డ పనిని నిరోధించడానికి ధైర్యం కావాలి. వాడు చిన్నపిల్లాడు, వాడికంటే చిన్నపిల్లాడిని ఒకడు ఇంకో చిన్నపిల్లాడు కొడుతున్నాడు అనుకోండి, కొడుతుంటే వీడు ధైర్యంగా వాడిని అడ్డుకోగలగాలి. ఆ అడ్డుకోగలగాలంటే, ఎందుకని చెడ్డ జరుగుతుంటే అడ్డుకోవడం అనేది చాలా సహజమైన చర్య అనమాట. అందుకని ఆ విధమైన ధైర్యం రావాలన్నా హనుమంతుని స్మరణ పనికొస్తుంది. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం, అది కూడా అర్థం అదే. అరోగిత, అనారోగ్యాలు లేకుండా ఉండడం. అది సామాన్యంగా చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వాతావరణంలో వచ్చేటువంటి అనారోగ్యాలు తొందరగా వాళ్ళకి సంక్రమిస్తుంటాయి. అందువల్ల చిన్నపిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుతుంటాం. నిజానికి కాపాడడం కూడా రైట్ సరైన విధానం కాదు, ఎందుకంటే కాపాడడం అనే పేరుతో వాళ్ళు బాహ్యమైన వాతావరణంలో ఏ కొంచెం తేడా వచ్చినా తేడా వచ్చేలాగా వాళ్ళని తయారు చేస్తున్నాం అనమాట. అందుకని అలా కాకుండా వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రోగ నిరోధక శక్తి పెరగడానికి మనం ఈ నిమ్మకాయ నీళ్లు పొద్దున్నే ఇస్తూ ఉండడం లాంటి పనులు చేయవచ్చు అనమాట. ఆ విధంగా ఏదైతే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో వాళ్ళకి ఆరోగ్యత, రోగం లేకుండా ఉండడం అనేది సిద్ధిస్తుంది. నిర్భయత్వం, ఆరోగ్యత, అజాడ్యం, అతి చిన్నపిల్ల పిల్లల్లో కొంత బద్ధకం కూడా ఉంటుంటుంది శనిదోషాలు మొదలైన వాటి వల్ల. ఆ బద్ధకం తొలగిపోయి జాడ్యం అంటే బద్ధకంగా కూర్చోవడం అనేటువంటి తొలగిపోయి చురుగ్గా పెరుగుతారనమాట. ఆ విధమైన చురుకుదం అనేటువంటిది పిల్లల్లో అవసరం. అజాడ్యం, వాక్ పటుత్వంచ, కొంతమంది మాట్లాడడానికి భయపడుతూ నసుగుతూ నంగి నంగిగా మాట్లాడుతుంటారు ఏదో సాగతిస్తూ, కానీ అలాంటివి రాకుండా వాక్ పటుత్వం అంటే చక్కగా మాట్లాడగలగడం రావాలి. అలా మాట్లాడగలగడానికి కూడా ఈ హనుమంతుని యొక్క స్మరణ పనిచేస్తుంది. అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్, ఇవన్నీ హనుమంతుని యొక్క స్మరణ వల్ల కలుగుతాయి. కాబట్టి మన తల్లుల్లో కొంతమందిలో ఒక మంచి అలవాటు ఉంటుంది, అంటే చిన్నపిల్లలు పడుకోబెట్టాడు హనుమాన్ చాలీస చదివి పడుకోబెడుతుంటారు, అంటే వాళ్ళకి భయం తొలగడం కోసం అనమాట. అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి హనుమాన్ చాలీస అలవాటు చేసినట్లయితే ఈ మంచి లక్షణాలన్నీ అలవడి వాళ్ళు విద్యాపరంగాను లౌకికంగాను శారీరకంగాను ఆరోగ్యపరంగాను కూడా అభివృద్ధిని సాధించే అవకాశాలు ఏర్పడతాయి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు. టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ సందేహం ఏంటో తెలియచేయండి గురుగారు. మీ సందేహం ఏంటో చెప్పండి గురుగారికి. నమస్కారం అండి. సార్ అది మా ఇంటి ముందు ఇంటి పక్కన గురుగారు అది ఉండొచ్చా ఉండకూడదని అడిగానండి. ఇంటికి బయటే కదండి. ఇంటిలోనా అండి, ఇంటి బయట? ఇంటి బయట గోడ పక్కనండి. ఏమి ఇబ్బంది లేదండి, అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. అక్కడే మీకు చక్కగా ఏ పసుపు పెట్టండి, కాస్త ధూపం చూపించండి, ఓ పండు నివేదన చేయండి, మంచి జరుగుతుంది అంటాను. ఈశాన్యంలో దేవుడు ఉండొచ్చు కదా, అమ్మవారు ఉంటుంది, చాలా మంచిది. అమ్మవారు సాక్షాత్తు మా ఆ వేప చెట్టు లలితాదేవి స్వరూపం, అందుకని అలా చేయండి. గురుగారు మరో కొల్ల లైన్లో ఉన్నారండి. హలో. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ సందేహం ఏంటో తెలియచేయండి గురుగారికి. హలో గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మా పేరు వెంకటేశ్వరత్న కుమార్ అండి. అలాగేనండి. మా వారి పేరు శ్రీనివాసరావు అండి. మేము ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం అండి. మాకు పాల్గొన మాసంలో ఇల్లు కట్టుకోవడానికి ముహూర్తాలు చేసుకోవచ్చండి? పాల్గొన మాసంలో కూడా ముహూర్తాలు ఉంటాయండి, చేసుకోవచ్చు. అయితే కొంచెం మంచి రోజు చెప్పగలరు, చెప్పండి అండి. అలాగా చెప్పే టాపిక్ కాదు ఇక్కడ, అది ముహూర్తం అనేటువంటిది మీ జాతకాలు చూపించుకుని ముహూర్తం పెట్టించుకోవాలి.
అందువల్ల మీ జాతకాలు తీసుకుని మంచి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి రండి, వాళ్ళు ముహూర్తం పెడతారు, అక్కడ చేయాలి. ఇది ముహూర్తం పెట్టడానికి తగిన ప్రోగ్రాం కాదు కదా. గురుగారు మరో కొల లైన్లో ఉన్నారండి. హలో, రాణి గారు నమస్తే అండి. మీ సందేహం ఏంటో తెలియచేయండి గురుగారికి. నమస్కారం అండి, చెప్పండి రాణి గారు, మీ సందేహం ఏంటో. ఇప్పుడు ఏం జరిగిందండి? హలో రాణి గారు, టీవీ చూడకుండా మాట్లాడండి. కాశీ వెళ్ళొచ్చు, తప్పేం లేదు. గంగలో స్నానం చేయవచ్చు, తప్పేం లేదు. సంవత్సరీకాలు అయిన తర్వాతే పిండ ప్రధానాలు అవి చేయాల్సి ఉంటుంది. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో గురుగారు, అలాగే గుళ్ళల్లో ధ్వజారోహణం చేసేటప్పుడు, అలాగే ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు ఎక్కువగా నవధాన్యాలను దానంగా ఇవ్వటం ఉపయోగిస్తూ ఉంటారు కదండి ఎక్కువగా, ఎందుకని గురుగారు? లోకంలో జనాలందరూ కూడా ఒక 9 రకాలుగా ఉంటారండి. అడ్మినిస్ట్రేటర్లు 3 రకాలు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ సూర్యుడికి సంబంధించిన వ్యక్తి. కొంతమంది అసమర్థ ప్రభువులు ఉంటారు, చంద్రుడికి సంబంధించిన వ్యక్తి. కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసు కానీ అధికారం ఉండదు, వాళ్ళు ఉద్యమ నాయకులు అవుతుంటారు. అది కుజుడికి సంబంధించిన వ్యక్తి. అంటే అడ్మినిస్ట్రేటర్లు ఈ 3 రకాలుగానే ఉంటారు, 4వ రకం ఉండరు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, చేతకాని వాడు ఉంటాడు, అధికారం ఉండి. అధికారం లేకుండా చేతనైన వాడు ఉంటాడు. ఇంక 4వ రకం ఉండే అవసరం లేదు కదా. ఇక ఆలోచనాపరులు కూడా 3 రకాలు. ఎదుట వ్యక్తి యొక్క మేలు కోసం ఆలోచించేవాడు గురుడు, తన యొక్క మేలు కోసం ఆలోచించేవాడు స్వార్థంగా శుక్రుడు, నీ కొంత లాభం నాకు కొంత లాభం అని ఆలోచించేవాడు బుధుడు. అంటే ఆలోచించేవాళ్ళు కూడా ఈ 3 రకాలే ఉంటారు, 4 రకం ఉండరు. లోకంలో ఉన్నది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అంటే అడ్మినిస్ట్రేషన్, జ్ఞానశక్తి అంటే ఎలా చేయాలో తెలియడం, ఆలోచించగలగడం. ఇంక చేసే పని ఉంది కదా, అది చాలా ముఖ్యం. ఇదేంటి అంటే వర్కర్స్. వీళ్ళెవరు? మళ్ళీ 3 రకాలు. చెప్పింది చేసేవాడు, చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు శని, దురాశ పడేవాడు రాహువు, నిరాశ పడేవాడు కేతువు. అంటే ఈ 3 రకాలే క్రియాశక్తి ఉంటుంది లోకంలో. కాబట్టి మనకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటాం అమ్మవారిని. అలాగా ఈ 3 రకాల శక్తులకు ఒక్కొక్క కేటగిరీలో 3 రకాల జనాలు ఉంటారన్నమాట. ఈ 9 రకాల జనాలు 9 గ్రహాలకు సంకేతమైంది. ఇప్పుడు ఈ 9 గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నట్లయితే, ఈ 9 రకాల జనాలు మనకు అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆ 9 రకాల వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి. వీళ్ళు అనుకూలంగా ఉంటే చాలు, వీళ్ళు అనుకూలంగా ఉండక్కర్లేదు అని ఏం చెబుతాం? మనకు 9 రకాల జనాలతో అవసరం ఉంది. కాబట్టి ఈ 9 రకాల జనాలు మనకు అనుకూలంగా ఆలోచించడానికి ఈ నవధాన్యాలు దానం చేయడం అనేటువంటిది చాలా మంచి, బాగా ఉపకరిస్తుంది. అదేవిధంగా నవరత్న ధారణ కూడా దానికోసమే, 9 రకాల రత్నాలు ధరించడం అనమాట. అప్పుడు 9 రకాల జనాలు మనకు అనుకూలంగా ఉంటారు. అందుకని గురుగారు వైజాగ్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి. మీ పేరండి? సుధా అండి. సుధా గారు, మీ సందేహం ఏంటో తెలియచేయండి గురుగారికి. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు సుధా అండి, మాట్లాడి నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నమస్కారం అండి. భగవద్గీత, భగవద్గీత చదువుతాం కదండి, భగవద్గీతలో ఒకేసారి 18 అధ్యాయాలు చదువుతామండి మేము మామూలు ప్రార్థన మధ్యలో. చెప్పండి అమ్మా పూర్తిగా మీ సందేహం. అలాగే ఇప్పుడు ఆ టైం కాకోకుండా మామూలుగా మిగతా రోజుల్లో కూడా రోజుకు ఒక అధ్యాయం చెప్పుకుని చదువుకోవచ్చండి, లేకపోతే మామూలుగా ఇలా చదువుకుంటేనే మంచిదా?
భగవద్గీత చదువుతా ఉన్నాను, మనకు తప్పులు పట్టాయి కదండి, అప్పుడు యథాక్షర పదం ప్రస్తుతం అని చదువుకుంటాం కదండి, ఆ శ్లోకం చదువుకోవచ్చా? అలాగే మళ్ళీ ఐదు ముఖాల రుద్రాక్షలు ఉన్నాయండి, అవి ఇంట్లో పూజ చేసుకోవచ్చా? రుద్రాక్ష శివస్వరూపం కాబట్టి దాన్ని మనం ప్రత్యక్షంగా పూజ చేసినట్లయితే, రుద్రాక్ష పెట్టి పూజ చేసినట్లయితే శివలింగం పెట్టి పూజ చేసినంత గొప్ప ఫలితం వస్తుంది. అది చూడ సహజమైంది కూడా. ఇక రెండో విషయం, యదక్షర పదభ్రష్టం మాత్ర అనేటువంటిది తప్పనిసరిగా మంత్రజపం తర్వాత కానీ ఈ స్తోత్ర పారాయణ తర్వాత కానీ చేసుకోవడం తప్పనిసరి బాగుంటుంది. ఇక భగవద్గీత దగ్గరికి వచ్చేటప్పటికి భగవద్గీత అనేటువంటిది పారాయణ గ్రంథంగా మాత్రమే పరిమితంగా మనం ఆలోచన చేయకూడదండి. దానిలో ఉండేటువంటి అర్థము ఆచరణీయాంశముగా అర్థం చేసుకుని ఆచరణలో పెడుతూ ఉండాలి. ఆ విధంగా ఆచరణలో పెట్టడానికి తగినట్లుగా మీరు ఆ తాత్పర్యము అర్థము ఉన్నటువంటి గ్రంథాలు చాలా ఉంటాయి. అటువంటి గ్రంథాలు తీసుకుని ఆ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అది మీకు బాగా ఎక్కువ మేలు చేస్తుంది. ఇక పారాయణ ప్రతిరోజు చేసుకుందాము అనుకుంటే ఒక చక్కని గ్రంథం ఉందండి, అది చేయడం ద్వారా చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అదేంటంటే బాల రామాయణం, దాన్నే సంక్షేప రామాయణం అని కూడా పిలుస్తుంటారు. రామాయణంలో అది మొదటి సర్గ. దీన్ని కనుక మీరు అధ్యయనం చేసినట్లయితే, చదువుతున్నట్లయితే, రోజు పారాయణ చేస్తున్నట్లయితే చాలా 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 ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇటు లౌకికంగాను అటు ఆధ్యాత్మికంగాను కూడా అభివృద్ధి సాధించగలుగుతారు. ఇంకా విశేషించి మీ చుట్టూ ఉండేటువంటి ప్రజలందరూ కూడా రామరాజ్యాన్ని పొందగలుగుతారు. అంటే పాలకులు మంచివారుగా ఉంటారన్నమాట. ప్రపంచంలో మనం ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురు చూస్తున్నాం, లోకంలో చూస్తున్నాం, గమనిస్తూ ఉన్నాం. అటువంటి అన్యాయాలకు తావు లేకుండా రామరాజ్యం స్థిరపడుతుంది. అందువల్ల మీరు బాలరామాయణం ప్రతిరోజు మీరు చదవండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి, వాళ్ళకు కూడా మంచి విద్యా బుద్ధి కుశలత ఏర్పడుతుంది, చక్కని అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు కూడా. అందువలన ఇప్పుడు మనం కనుక రామరాజ్యం అనేటువంటి భావనతో ఆ బాలరామాయణం చదువుకున్నట్లయితే ఏ ఏ పాలకులైతే ఉన్నారో వాళ్ళు మన వైపున అనుకూలంగానే ఉంటారు, మనకు రామరాజ్యంగానే ఉంటుంది అది. అందువలన మనం అది రోజు పారాయణ చేసుకోవడం మంచిదండి. భగవద్గీతలో తాత్పర్యాలు అర్థం చేసుకోండి, భావాలను అర్థం చేసుకోండి, వ్యాఖ్యానాలు చదవండి, మనం ఆచరణలో వాటిని చూపడానికి ప్రయత్నం చేయండి, అది మంచి ఉపయోగకరంగా ఉంటుంది. గురుగారు, మాకు ఈరోజు ఎన్నో ధర్మ సందేహాలకి చక్కని సమాధానాలు తెలియచేశారండి, మీకు ధన్యవాదాలు గురుగారు. ఇది ఇవాళ ధర్మనిధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.